AMA స్టూడియోస్ ఒరిజినల్స్ ప్రెజెంట్స్. అత్త విజయలక్ష్మి మాటలు విని నందిని నర్వస్ అవుతూ ఏం వంట చేయాలా ఎలా చేయాలా అని ఆలోచించడం మొదలుపెట్టింది. నందినికి అసలు వంటే రాదు. పుట్టింట్లో ఏనాడు టీ పెట్టుకున్న పాపన కూడా పోలేదు. అసలు నందినికి కుకింగ్ అంటే ఇంట్రెస్టే లేదు. సిద్ధు ఇంట్లో వాళ్లకు ఈ విషయం ముందే తెలిసేమో అనుకుంది. తనకి వంట రాదని సిద్ధుకి తెలుసు. ఆ విషయం ఇంట్లో చెప్పే ఉంటాడనుకుంది. అందుకే పెళ్లి ఫిక్స్ అయ్యాక కూడా తను అసలు వంటనే నేర్చుకోలేదు. వంట రాదని చెప్పి మొదటి రోజే అందరికీ కోపం తెప్పించడం కూడా నందినికి ఇష్టం లేదు. గోళ్లు కొరుక్కుంటూ అక్కడే నిలబడిపోయి ఏం చేయాలా అని ఆలోచిస్తుంది. నందిని ఆ పరిస్థితిలో చూసి సంజన వాళ్ల అమ్మ మొహమొహాలు చూసుకున్నారు. తర్వాత సంజన ఒక్కసారిగా నవ్వేసింది. విజయలక్ష్మి కూడా నవ్వేసింది. వాళ్ళిద్దరూ నవ్వడం చూసి అసలే టెన్షన్ పడుతున్న నందిని కన్ఫ్యూజింగ్గా చూసింది. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? ఊరికే నిన్ను ఆట పట్టించావు. నీకు వంట చేయడం రాదని నాకు బాగా తెలుసు. అందుకే నేను పాయసం చేసి పెట్టాను, నువ్వు అందరికీ సర్వ్ చేయి చాలు అని విజయలక్ష్మి కొత్త కోడలికి చెప్పింది. ఆ మాట వినగానే నందిని నెత్తిమీద నుంచి కొండంత బరువు దించినట్లయింది. అత్తగారిని కౌగలించుకొని థ్యాంక్ యూ ఆంటీ, యూఆర్ ద బెస్ట్ అని సంతోషంగా అంది. ఆంటీ కాదు మమ్మీ అను అని విజయలక్ష్మి నందిని సరిదిద్దింది. ఓకే మమ్మీ, ఈ వడ్డించే పనికి ఎక్కువసేపు పట్టదు కదా. నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా పెళ్లి తర్వాత పాటించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? లేవంటే ఇక నేను సెలవు పెట్టను. ఇప్పటికే పెళ్లి వల్ల చాలా రోజులు లీవ్ పెట్టాల్సి వచ్చింది అని దిగులుగా అత్తగారిని అడిగింది. కానీ నిన్ననే కదా పెళ్ళయింది, మరుసటి రోజు ఇలా ఆఫీస్కి వెళ్తే అని విజయలక్ష్మి ఆగిపోయింది. నందిని అత్తగారి మాటలు అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయింది. అక్కడి నుంచి నేరుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. సిద్ధు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు నందినికి చాలా బాధగా ఉంది. దానికి తోడు తను ఆఫీస్కి కూడా వెళ్లే అవకాశం లేకుండా పోవడంతో ఇంకాస్త దిగులుగా అనిపించింది. కానీ కాసేపటికి అదంతా మర్చిపోయి అందరికీ పాయసం వడ్డించే ఇంప్రెషన్ ఎలా కొట్టాలా అన్న ఆలోచనలో పడిపోయింది. అలా ఇంప్రెస్ చేసి వీలైనంత తొందరగా ఆఫీస్కి వెళ్లడానికి పర్మిషన్ కొట్టేయాలన్నది నందిని ఆలోచన. పెళ్లి తర్వాతే వాళ్ల నాన్న సిద్ధు నాన్న కలిసి తనకి ఆఫీస్లో పర్మనెంట్ పోస్ట్ ఇస్తారని నందినికి తెలుసు. నందిని అందరితో పాటు సిద్ధు నాన్నకి కూడా ఒక బౌల్లో పాయసం వేసి సర్వ్ చేసింది. చిన్నగా నవ్వుతూ అక్కడి నుంచి వెనక్కి రాబోయింది. అప్పుడే కృష్ణమోహన్ గారు నందినిని పిలిచి ఆగమ్మా నీ గిఫ్ట్ తీసుకోవా అన్నారు. ఆయన మాట వినగానే నందిని లోపలికి వెళ్లేదల్లా ఆగిపోయింది. తను విన్నది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానిక అన్నట్లు అత్తగారి వైపు చూసింది. అప్పుడు విజయలక్ష్మి అవునమ్మా, మీ అత్తింటి వాళ్లకు ఫస్ట్ టైం నువ్వు స్వీట్ తినిపించావు కాబట్టి గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంది. ఆ మాట విని నందిని మామగారి దగ్గరికి వచ్చింది. ఆయన ఒక తెల్లటి కవర్ కోడలికి ఇచ్చారు. ఆ కవర్లో తప్పకుండా డబ్బులే ఉంటాయని నందిని అనుకుంది. దాన్ని తీసుకుంటూ థ్యాంక్ యూ అంకుల్ అంది. కానీ ఆ కవర్ అందుకోగానే అది కొంచెం బరువుగా ఉన్నట్లుగా అనిపించింది. అందులో డబ్బులు లేవని అర్థమైంది. అందరి ముందు దాన్ని ఓపెన్ చేయడం ఎందుకులే అని ఊరుకుంది. కానీ క్యూరియాసిటీ ఆపుకోలేక అందులో ఏముందో చూడడానికి తన రూమ్కెళ్లబోయింది. ఆగమ్మా, కవర్ ఓపెన్ చేసి అందులో ఏముందో చూడు అన్నారు కృష్ణమోహన్ గారు. సరే అని వెనక్కి వచ్చి కవర్ ఓపెన్ చేసింది. అందులో కొన్ని పేపర్లు మడత పెట్టి ఉన్నాయి. నందిని కన్ఫ్యూజన్లోనే వాటిని ఓపెన్ చేసి చదవడం మొదలుపెట్టింది. పేపర్స్ చదువుతూ మధ్యలో మామగారి వంక చూసింది. ఆయన కూడా నందిని వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నారు. ఆ పేపర్లు చదువుతుంటే నందిని మొహంలో నవ్వు విరిసింది. దాంతోపాటే కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి. మామయ్య, ఇది నిజమేనా? మీరు నన్ను డిప్యూటీ సీఈఓగా అపాయింట్ చేశారా? నా మీద ఇంత నమ్మకం వచ్చినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ అంటూ నందిని చాలా ఇమోషనల్ అయింది. అది కాదు తల్లి, ఇది మేము నీకిచ్చే వెడ్డింగ్ గిఫ్ట్ అనుకో. అసలు పెళ్లి టైంలోనే ఈ గిఫ్ట్ ఇద్దామనుకున్నాం, కానీ కుదరలేదు. అసలు ఈ పొజిషన్కి నువ్వే కరెక్టు. నువ్వే కష్టపడి దీన్ని సంపాదించుకున్నావు. అసలు నేను నీకు సీఈఓ పోస్ట్ ఇద్దామని చెప్పాను, కానీ శ్రీనివాసే
ముందు డిప్యూటీ పోస్ట్ ఇచ్చి ఆ తర్వాత నీ పర్ఫార్మెన్స్ని బట్టి ప్రమోట్ చేద్దామని చెప్పాడు. కృష్ణమోహన్ మాటలు విని నందిని చాలా సంతోషపడింది. తను పడ్డ శ్రమకి ఇవాళ్ల ఫలితం దక్కింది. ఇన్నాళ్లకు తన కల నెరవేరింది. డిప్యూటీ సీఈఓ అయింది అంటే త్వరలోనే సీఈఓ కూడా అయ్యే అవకాశం ఉందని నందినికి బాగా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, నేనెంత సంతోషంగా ఉన్నానో చెప్పలేను. దీనికోసమే ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. కానీ నందిని ముందు చాలా ఎగ్జైటెడ్గా మాట్లాడింది. కానీ ఆ తర్వాత ఏదో గుర్తొచ్చి మొహం దిగులుగా పెట్టింది. కానీ లేదు గీనీ లేదు, నువ్విలా దిగులు పడాల్సిన పని లేదు. రేపే ఆఫీస్లో జాయిన్ అయిపో. ఇప్పుడు నీకిచ్చింది జాయినింగ్ లెటరే, దానిమీద నా సైన్, మీ నాన్న సైన్ ఉన్నాయి చూడు అంటూ కృష్ణమోహన్ గారు నందిని భుజం తట్టారు. నందిని ఆశ నిండిన కళ్లతో ముందు మామగారి వంక, ఆ తర్వాత అత్తగారి వంక చూస్తూ, కానీ అత్తయ్యకి అత్తయ్యకి ప్రాబ్లం లేదు కదా అంది. లేదు నందు, నాకేం ప్రాబ్లం ఉంటుంది, అలా ఎందుకు అనుకుంటున్నావు నువ్వు అని విజయలక్ష్మి కోడల్ని అడిగింది. అంటే మీరు ఇప్పుడే అన్నారు కదా పెళ్ళైన వెంటనే నేను ఆఫీస్కి వెళ్తే అంటూ నందిని ఆవిడ వైపు చూసింది. నందిని మాటలకు విజయలక్ష్మి నవ్వేసింది. ఓ అదా, నిన్నే కదా మీ పెళ్ళయింది, పైగా ఈరోజు లేట్ కూడా అయింది, అందుకే కొంచెం రెస్ట్ తీసుకుంటావని అలా అన్నా. మీ మామయ్య గారు రేపటి నుంచే జాయిన్ అయిపోమంటే ఇక నా ప్రాబ్లం ఏముంటుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ తల్లి. ఇద్దరిళ్లల్లోనూ కొడుకులు ఎందుకు పనికి రాకుండా పోయారు, ఇక మా ఆశలన్నీ నీ మీదే. ఫ్యామిలీ బిజినెస్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నారు ఆవిడ. అత్తగారి మాటలు వినగాని నందిని మొహంలో నిజమైన నవ్వొకటి వెలిగింది. సంతోషంగా అత్తగారిని కౌగలించుకుంది. ఆవిడ కూడా కోడలి తల ప్రేమగా నిమిరింది. సాయంత్రమైంది. ఈ శుభవార్తను సిద్ధుకి ఎప్పుడెప్పుడు చెప్దామా అని నందిని తహతహలాడిపోతుంది. కాల్ కాదు, నేరుగానే చెప్పాలన్నది తన ఆశ. తనెంత సంతోషంగా ఉందో సిద్ధుకి స్వయంగా చూపించాలనుకుంది. అందుకే అతను ఎప్పుడొస్తాడా అని వెయిట్ చేస్తుంది. సిద్ధు కెఫే నుంచి ఇంటికి ఎప్పుడొస్తాడో నందినికి కరెక్ట్గా తెలియదు. ఈ టాపిక్ వాళ్ళెప్పుడూ మాట్లాడుకోలేదు. అయితే సిద్ధుకి కెఫే అంటే చాలా ఇష్టమని, అక్కడే చాలా టైం గడిపేస్తూ ఉంటాడని మాత్రం నందినికి తెలుసు. అయినా నందిని వెయిట్ చేయలేకపోతుంది. గడియారంలో టైం చూస్తూనే ఉంది. అప్పుడు రాత్రి 7 అయింది. అయినా ఎందుకో గాని సిద్ధుని చూసి కొన్నేళ్లైనట్లుగా ఉంది నందినికి. ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి సిద్ధుని చూడకపోవడం వల్ల ఏమో నందినికి అలా అనిపిస్తుంది. చివరికి ఉండబట్టలేక నందిని సిద్ధుకి ఫోన్ చేసింది. కానీ సిద్ధు కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికే వస్తున్నాడు, అందుకే ఫోన్ తీయలేదు. కనీసం ఎవరు ఫోన్ చేశారో కూడా చూడలేదు. కాల్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ జనాలు ఫోన్ ఎందుకు వాడతారు, అసలు నంబర్ ఎందుకు తీసుకుంటారు? అయినా పెళ్లైన మరుసటి రోజు ఉదయాన్నే భార్యకి కనీసం చెప్పకుండా ఎవరైనా పని మీద వెళ్ళిపోతారా అని గునుక్కుంటూ కూర్చుంది నందిని. మరుక్షణమే తనని సిద్ధు భార్య అనుకున్న విషయం తట్టింది. అంతే, మొహమంతా సిగ్గుతో ఎర్రబడింది. కానీ అంతలోనే తేరుకుంది. భార్య భర్త అన్న ఆలోచనే తన బుర్రలో నుంచి తీసేసింది. తల మీద చిన్నగా కొట్టుకుంటూ, పిచ్చి పట్టిందానందు, ఏదేదో వాగుతున్నావు, నువ్వు భార్యవేంటి, ఈ పెళ్ళి ఎంత అబద్ధమో మర్చిపోయావా? సిద్ధు కూడా ఈ పెళ్లిని అంత సీరియస్గా తీసుకుంటున్నట్లు లేడు. అందుకే ఉదయాన్నే కెఫేకి వెళ్ళిపోయాడు. పని అన్నిటికంటే ముఖ్యం అని తనకు తాను నచ్చజెప్పుకుంది. కాసేపటికి సంజు వచ్చి నందినిని డిన్నర్కి రమ్మని పిలిచింది. కానీ సిద్ధుతో కలిసి భోంచేస్తానని నందిని చెప్పడంతో సంజన వెళ్ళిపోయింది. అలాగే బెడ్ మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉండగా గది తలుపు సడన్గా తెరుచుకుని సిద్ధు లోపలికి వచ్చాడు. సిద్ధుని చూడగానే నందిని కళ్ళు మెరిశాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి సిద్ధు ఇంకా పూర్తిగా లోపలికి రాకముందే గట్టిగా హత్తుకుంది. ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఎప్పటి నుంచో నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? నువ్వేమో నా కాల్ కూడా తీయట్లేదు, నువ్వు ఇలా చేస్తే అని ఏదేదో మాట్లాడుతుంది. సిద్ధు నందిని అడిగిన ఏ ప్రశ్నకు జవాబు ఇవ్వలేదు. తన భుజాన్ని పట్టుకొని కాస్త దూరంగా జరిపి, నందు ఏం చెప్పాలనుకున్నా దూరం నుంచే చెప్పు, మాటి మాటికి ఇలా కౌగలించుకోవాల్సిన పని లేదు అని సీరియస్గా అన్నాడు. వాట్ డు యూ మీన్?
నాకు సంతోషం వచ్చినా ఏడుపు వచ్చినా ఎగ్జైట్ అయినా ఇలాగే కౌగులించుకుంటాను, నీకు తెలుసు కదా. మరి ఇవాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏదైనా ప్రాబ్లమా? నందిని చాలా అమాయకంగా చూస్తూ అతన్ని అడిగింది. చూడు నందు, ఏది ఇదివరకటిలా లేదు. ఇప్పుడంతా మారిపోయింది. మనం మారిపోయాం, మన రిలేషన్ మారిపోయింది. మనమిప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, మన పెళ్ళయింది. అఫ్కోర్స్ ఆ పెళ్ళికి అసలు అర్థమే లేదనుకో, అందుకు నువ్వు కొంచెం దూరంగా ఉంటే మంచిది అని చాలా సీరియస్గా అంటూ సిద్ధు నందిని పక్కగా లోపలికి వచ్చాడు. అతని మాటలు నందు మనసుకి చాలా గట్టిగా గుచ్చుకున్నాయి. AMA Studios Originals.